ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పచ్చాన అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య గారు ఉపాధ్యక్షులు జోన్స్ గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్య లక్ష్మారెడ్డి గారు అలాగే తెలియజేస్తూ ముఖ్యంగా గత 8 సంవత్సరాలు అంటే టిఆర్ఎస్ ఈ యొక్క ప్రజలను మొగ్గపెట్టి తెలంగాణ ప్రజలను మేము వస్తే ఇక్కడ ఎలాంటి ధర్నాలు ఉండాయి ఎలాంటి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉండది ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను మేము తప్పనిసరిగా తీరుస్తాం ఏ ఒక్క వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ధర్నా చేసేటువంటి అవకాశం ఇవ్వం అని చెప్పినటువంటి చెప్పి గద్దెనెక్కిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వారి అనుయులందరూ కూడా వారు ఇచ్చినటువంటి హామీలే ఎన్నికలలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ గారు మంత్రి వీరు కూడా మన మండలంలో ప్రతి ఒక్క మండలానికి తప్పనిసరిగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిగ్రీ కాలేజ్ తప్పనిసరిగా నేను శాంక్షన్ చేపిస్తా అని చెప్పి ఇప్పటికీ ఈ 2 ఎలక్షన్లను కూడా గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ప్రతిసారి ఏదో ఒక విషయంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజలు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కోసం ప్రతిసారి కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి మీకు ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఏదైతే ఈ ప్రభుత్వం ఉన్నదో ఇక్కడ స్థానిక నాయకులున్నారో ఈ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రివర్గం ఉన్నారో కనీసం మీ యొక్క చెవికి ఈ కార్యక్రమాలు చేసేటువంటి మీకు వినబడతలేదా లేకుంటే కనబడతలేదా మీరు చూస్తలేరా ఎప్పుడు రోడ్డుకు వచ్చి మాకు ఈ డిగ్రీ కాలేజీ కావాలి లేకుంటే ఇతరత్ర కార్యక్రమాలు మీరు చేసి ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలని చెప్పినప్పుడల్లా మేము అవి ఇచ్చేసినాం. ఆల్రెడీ ఇంకొక నెలలో ఈ వచ్చే అకాడమిక్ వరకు మేము శాంక్షన్ అయిపోతుంది అని చెప్పడం మాయమాటలు చెప్పడం తప్ప ఇప్పటివరకు కూడా వారు ఇచ్చినటువంటి హామీలు ఇవి కూడా నెరవేర్చినటువంటి పాపన పోలే. ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో చూసుకుంటే ఒక బీడీ లీవ్స్ సంబంధించినటువంటి హాస్పిటల్ కానీ అది ఎక్కడ ఉన్న చందన అక్కడే ఉన్నది. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో అవి ఆ నిధులు అవి అక్కడే ఉన్నాయి. ఇప్పటివరకు దానికి కన్స్ట్రక్షన్ కు ఎవ్వరు కూడా చొరవ చూపినటువంటి పాపన పోలేదు. ఆ తర్వాత ఇలా కేంద్ర విద్యాలయం ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క చలవనే ఇలా ఏదైతే మన కస్తూరిబా పాఠశాలలో అది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందే. కానీ వీళ్ళు ఏమున్నా కూడా అసలు అక్కడికి రానిది నీకు సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటిది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ అక్కడికి రానిటువంటి ఏవైతే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఇది ఎవరికక్కడికి వస్తాయో సిరిసిల్లలో సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ఎవరైనా లబ్ధి పొందేటటువంటి పరిస్థితి ఉన్నదా లేదు. మీరు కనీసం ఇక్కడ ఉన్నటువంటి కనీస అవసరాలు చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు చూసుకొని ఏ మండలానికి ఏది అవసరం ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులలో ఇవాళ ఎక్కడికో పోయి సిరిసిల్లకో లేకుంటే ఇతరత్ర కరీంనగర్కో లేకుంటే కామారెడ్డికో సిద్దిపేటకో పోయి చదువుకునేటువంటి పరిస్థితులు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే 7.5 సంవత్సరాల క్రితం ప్రతి మండలానికి డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేస్తా అని చెప్పినటువంటి మీ మాటలే మేము మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ అకాడమిక్ ఇయర్ తప్పనిసరిగా ఇక్కడ ఎల్లారెడ్డిపేటలో మీరు డిగ్రీ కాలేజ్ తప్పనిసరిగా శాంక్షన్ చేయాల్సిందే. ఒకవేళ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మీ మెడల వంచి ఈ ప్రభుత్వాన్ని మెడల వంచి అధికారులను ఇక్కడ తీసుకొచ్చి తప్పనిసరిగా శాంక్షన్ చేసే విధంగా చేసేదాకా కూడా మేము ఆ యొక్క కార్యక్రమాలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అందులో మండల ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ మా ప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతారని తెలియజేస్తూ మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం ఎల్లారెడ్డిపేటలో విద్యార్థుల యొక్క సమస్యలు కానీ ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులలో మీరు ఏ మనస్తత్వం చేస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ మేము ఇప్పుడు తీసుకున్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉన్నదో ఎల్లారెడ్డిపేటలో గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ ఏదైతే డిగ్రీ కళాశాల తప్పనిసరిగా మంజూరు చేయాల్సినటువంటి డిమాండ్తో ఇవాళ ఈ మండల కేంద్రంలో మా మండల కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గౌజు గారు ఆ తర్వాత ఇక్కడ రైతు సంఘం నాయకులు బాబు గారు కానీ మాణికర గిరిధర్ రెడ్డి గారు కానీ ఈ విధంగా ఇక్కడ లింగం గౌడ్ కానీ అన్న శ్రీనివాసరెడ్డి గారు మా రాజునాయక్ గారు మా భాష వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా
ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ప్రజల పక్షాన మీ మండల ప్రజల యొక్క విద్యార్థుల పక్షాన గాని ఈ యొక్క మండల యొక్క ప్రజల యొక్క ఏనాడు కూడా నేను ప్రభుత్వానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ప్రజలు ఎక్కడ నష్టపోతున్నారు ప్రజలకు ఎప్పుడు కావాలో ఆ పక్షాన తప్పనిసరిగా మేము నిర్ణయం తీసుకుంటాం ప్రజల పక్షాన నుండి ప్రభుత్వం మీద కొట్లాడతాం అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు పిల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే నిర్వర్తిస్తున్నదో దీన్ని చూసినా గానీ టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కళాశాలను తప్పనిసరిగా ఈ అకాడమిక్ ఇయర్ లో సాంక్షన్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మండలంలో దీక్ష ఒక రోజు రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా ఎందుకంటే మరి గత ఎలక్షన్ల మేనిఫెస్టోలో మరి మంత్రి గారు పదే పదే చెప్పారు ఏంటంటే డిగ్రీ కళాశాల ఖచ్చితంగా ఇస్తాం, ఎలక్షన్లు వాగ్దానం ఇస్తాం, ఎలక్షన్ల తర్వాత ఇచ్చేస్తాం, ఇయ్యాలొచ్చే రేపొచ్చే అని ఇట్లా మూడు ఎలక్షన్లలో వాగ్దానం చేసుకుంటూ వచ్చిండు. కాబట్టి అయ్యా మేము చెప్పేది ఏంటంటే మీరు డిగ్రీ కళాశాల అన్నారు, మళ్ళొకటి 30 పడకల ఆసుపత్రి అన్నారు, మరి ఇటువంటి వాగ్దానాలు ప్రతి ఎలక్షన్ల ముందే వస్తుంది, మళ్ళా ఎలక్షన్లు వచ్చే టైం అయిపోయింది. మరి మంత్రి గారు మర్చిపోయినా లేక లోకల్ ఉన్న నాయకులు మరి నాయకులు పరిపాలించడం మరి జనాలు ఎన్నుకున్న నాయకులు వీళ్ళు మర్చిపోయినా మరి వాగ్దానాలు చేసుడు తప్పించి ఏదంటే ఇక్కడ పేద ప్రజలు ఎనుకబడ్డ మండలం కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉన్నది కాబట్టి బస్సుల సౌలత సరిగా లేదు, మరి వాళ్ళకు చదువుపించే అంత సోమత లేకుండా కూడా హైదరాబాద్ కరీంనగర్ ఎక్కడో ఎక్కడో మరి వాళ్ళు విద్యార్థులు చదివే ఇలా చదువుకుంటానికి పోరానికి వాళ్ళ కష్టాలు ఇబ్బందులు చాలా ఆర్థికంగా మరి ప్రతి ట్రాన్స్పోర్ట్ గా ప్రతి ఒక్క దానికి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వానికి సోయి లేకుండా వాగ్దానాల మీద వాగ్దానాలు చేసుకుంటూ మరి కళాశాలకు పక్కన పెట్టేసారు. మరి మంత్రి గారికి అంటున్నాం మేము ఖచ్చితంగా మీరు ఇట్లా ఈ కళాశాల వచ్చే అకాడమిక్ ఇయర్ కు మీరు శాంక్షన్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ మండలంలో ఏ టీఆర్ఎస్ నాయకులకు తిరగనీయమని మనవి చేస్తున్నాం.